केंद्र प्रभुत्व अनुसरिस्तुन्न कॉर्पोरेट विधानालनु कार्मिक व्यतिरेक विधानालकु निरसनगा एप्रिल 5వ తేదీన నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ నాయకుడు గురజాల శ్రీధర్ పిలుపునిచ్చారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఐ అధ్వర్యంలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించనున్న సిపిఐ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కన్వీనర్ గురజాల శ్రీధర్ కోరారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో చలో ఢిల్లీ కార్యక్రమం సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను తీసరగా ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన అనంతరం గత 8 సంవత్సరాలుగా కార్పొరేట్ మతోన్మాద అనుకూల విధానాలతో పాటు రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణం విరమించుకోవాలని కార్మిక హక్కులతో పాటు కార్మిక చట్టాల రక్షణ లేబర్ కోడ్స్ రద్దుతో పాటు విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ డిమాండ్లతో నిర్వహించే చలో ఢిల్లీకి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు రామచ అశోక్, భమాల్ సంఘం అధ్యక్షులు పెక్కర్ల శంకర్, అల్వాల అజయ్య, రాజలింగం, బుజ్జ శ్రీనివాస్, పొత్తూరి మహేందర్, నరసయ్య తదితరులు ఉన్నారు. ఈ రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కార్మికుల హక్కులను కాల రాసుకుంటూ కార్మికుల శ్రమను దోచుకుంటూ కేవలం అనిల్ అంబానీ బడా పెట్టుబడిదారులకు పారిశ్రామికలకు వేతలకే ఊడిగం చేసుకుంటా మొత్తం అధిక ధరలు పెంచుకుంటా మోయలేని భారాన్ని మోసుకుంటా కార్మికుల శ్రమను దోచుకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పాత్ర పెట్టేందుకు ఈ ఏప్రిల్ 5వ తారీఖు నాడు 3 సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా కార్మిక వర్గం కూడా దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే పోరాడి సాధించుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి తుంగలో దొక్కి ఇలా కేవలం బడా పెట్టుబడిదారులకే ఊడిగం చేస్తున్న ఈ కేంద్ర బీజేపీలు ఏకతాటి మీదకి వచ్చి ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్లలో కూడా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. అలాగే ఈ 5వ తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమం ఉన్న సందర్భంలో ఇక్కడున్న బోయిన్పల్లి మండలం లోపల ఉన్న వ్యాపారవేత్తలు కానీ చిన్న చిన్న వ్యాపారులు కానీ ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క కార్మిక సంఘాల మీద పౌరుల మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మండల సిఐటి తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది.